జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వెంకటగిరి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వంగవీటి మధు ఆధ్వర్యంలో పట్టణంలోని బడిమల్ల పార్వతమ్మ మెమోరియల్ జూనియర్ కళాశాలకు వాటర్ ప్యూరిఫైయర్ అందించారు. గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం బాల సదనంలో చిన్నపిల్లలకు పండ్లు, బ్యాగులు, దుప్పట్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి జన సైనికులు వంగవీటి మధు, శ్రీనివాసులు రెడ్డి, రామారావు, అనిల్, వినోద్ కళ్యాణ్, జనసేన పార్టీ అభిమానులు, జన సైనికులు పాల్గొన్నారు. జన్మదిన వేడుకల సందర్భంగా ఈ వారాంతం మొత్తం ఈ వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ వారోత్సవాల్లో భాగంగా మొదటగా చెట్లు నాటడం, తర్వాత బ్లడ్ క్యాంపులు నిర్వహించడం, అలాగే బాల సదన్ అనాథ పిల్లలకి బట్టలు, వాళ్ళకి స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, వాళ్ళకి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీ బడిమల్ల నాగయ్య పార్వతమ్మ మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవసరమైనటువంటి పుస్తకాలు, ప్యాడ్లు, అదేవిధంగా వాళ్ళు సమస్యను మేము చూసాము. తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది గమనించి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, మా సోదరులతో, సహాయాలతో వాళ్ళకి ఒక వాటర్ ప్యూరిఫైయర్ విరాళంగా అందజేయడం జరుగుతుంది. దానికి మొత్తం ఫిట్టింగ్తో పాటు మొత్తమే మేము నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళ బాధలు చూసాము, చాలా అనిపించింది. దాంతో మేము వాళ్ళకి సహాయాలు చేయడం జరిగింది. అదేవిధంగా బాల సదనంలో అనాథ పిల్లలకి ఈరోజు వేడుకల్లో భాగంగా చేశాము. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో కూడా వృద్ధులకి పండ్లు, ఆహారాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన మా అన్నలకి, తమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనసేన పార్టీ అధినేత, ఆయన 50వ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు బాల సదనంలో ఆయన బాలికలకి, అనాథ బాలికలకి వాళ్ళకి కావలసిన నిత్యావసర వస్తువులను ఇవ్వడం, అది ఈ వెంగడగిరిలోని జనసేన సైనికులు వాళ్ళు చాలా రిచ్ వాళ్ళేం కాదు, నార్మల్ సాధారణ పీపులే. వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళ సేవా దృక్పథం